हाय फ्रेंड्स, నేను మీ చక్రధర్ కోటకొండ. మీరు చూస్తున్నారు రైతరాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలా దగ్గర నేను చాలా స్టార్ట్ చేసినప్పుడు నుంచి అనుకుంటాను అన్నమాట, డ్రాగన్ ఫ్రూట్ గురించి ఒక వీడియో చేద్దాం అనేసి. చాలా ఇష్టం అన్నమాట, నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ ఇది తినేకి. మా కుదరలేదు నాకు ఈ వీడియో రికార్డ్ చేద్దాం అనేసి, బట్ కల్టివేషన్ అయితే చేయలేకపోయాను. మేబీ ఫ్యూచర్లో అయితే రికార్డ్ చేస్తాను. ఇది వచ్చేసి నర్సరీ గురించి అయితే డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ కనపడుతుంది ప్లాంట్స్ అన్ని వచ్చేసి మనకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అన్నమాట. ఇందులో వచ్చేసి 2 వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర. అవి ఏంటంటే, ఒకటి వైట్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి రెడ్ కలర్ ఉన్నాయన్నమాట. ప్లాంట్స్ అయితే గుర్తుపట్టచ్చు, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లాంట్స్ ఇక్కడనే చూసేకైతే కనపడవు అవి. అంటే రెండింటిలో కొద్దిగా వేరియస్ అయితే ఉంటాయి. వైట్ అనేది కొద్దిగా తిక్కువ ఉంటుంది, కొద్దిగా మందం అనేది ఎక్కువ ఉంటుంది. రెడ్ అనేది కొద్దిగా లైట్ కలర్ ఉంటుంది. ప్లస్ దానిపైన కూడా కొద్దిగా పులుసులు ఉంటారు కదా, అవి కొద్దిగా లైట్ రెడ్ కలర్ అయి వచ్చున్నాయన్నమాట. అట్లా చూసి రెండు కొద్దిగా వేరియేషన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్లస్ గుర్తించచ్చు కూడా. ఇంకోటి వచ్చేసి నర్సరీ ఎక్కడ ఉందో ఒకటి చెప్తాను చూడండి. ఈ నర్సరీ వచ్చేసి చిత్తూరు జిల్లా వాయిల్పాడులో ఉందన్నమాట. కేవీఆర్ నర్సరీ అండ్ ఫామ్ అన్నమాట ఇది. ఇందులో వచ్చేసి మీకు ఇది ఉంది కదా, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే వీళ్ళు డెవలప్ చేశారు. చాలా మంచి వేరే దగ్గర ఒక 3 ఫీట్ వరకు ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ అయింది మొక్కలు పెట్టే వాళ్ళు, ప్లాంట్స్ అయితే పెట్టున్నారు. బట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కనపడుతుంది కదా కింద వచ్చేసి నెంబర్ ఉంటుంది, కిషోర్ కుమార్ రెడ్డి అనేసి. అన్నకు ఫోన్ చేయండి, అన్న అయితే మీకు సప్లై ఏ విధంగా అనేది కూడా అంత అన్న మొత్తం చెప్తాడు. ప్లాంట్ కాస్ట్ వచ్చేసి ఒక 20 to 25 మధ్య ఉంటుందండి. మీకు మీరు తీసుకునే దాన్ని బట్టి అట్లా ఇటు అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. మీరు ఇద్దరు అంటే బయ్యరు ప్లస్ మీరు తన ఓనర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న దాన్ని బట్టి కొద్దిగా రేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇదైతే ఫిక్స్ రేట్ అయితే కాదు. ఒకసారి చూడండి, ఇక్కడ కనపడుతున్న మొక్కలు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనమాట, ఇవి అంటే పిలకలు అనమాట. ప్లస్ ఇంకోటి వచ్చేసి విత్తనాల ద్వారా వస్తాయి కానీ, బట్ ఏంటంటే చాలా లేట్ ప్రాసెస్. ప్లస్ ఇంకోటి చాలా తక్కువ క్వాంటిటీ వస్తాయి అనమాట, విత్తనాలు వేయడం వల్ల చాలా తక్కువ వస్తాయి. బట్ స్టెమ్ నుంచి అయితే చాలా బాగా డెవలప్ అవుతాయి ఇవి. అడవి మొక్కలు కాబట్టి స్టెమ్ నుంచి చాలా బాగా డెవలప్ అవుతాయి. మీరు చూడండి, మీకు కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ కనపడుతుంది కదా ఆ నెంబర్ ఉంది కదా, కిషోర్ కుమార్ రెడ్డి అనేసి నెంబర్ ఉంది, అన్న నెంబర్. ఒకసారి అన్నకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోండి. మొక్కలు మీకు ఎంత క్వాంటిటీ కావాలనేది కూడా తనకు చెప్పండి, దాన్ని బట్టి రేట్ అయితే మాట్లాడుకోండి. నా బాధ్యత ఏంటంటే ఈ మొక్కలు ఉన్నాయని ఇక్కడ నర్సరీలో ఉన్నాయని చెప్పడం వరకు నా బాధ్యత, కాబట్టి రేట్ అయితే నేను చెప్పను. మీరు చూసి ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరికి అతనికి ఆ ఓనర్కి తర్వాత కొనే వాళ్ళకి ఇద్దరికి నచ్చిందైతే మీరు హ్యాపీగా వెళ్ళి తీసుకోండి. మొక్కల వరకు అయితే నేను ఉన్నాయని చెప్పగలను అంతే. ఇంకోటి చెప్పుకోసం చెప్పాను, ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా వాయిల్పాడు దగ్గర ఉందన్నమాట, కేవీఆర్ నర్సరీ అండ్ ఫామ్ అనమాట. ఈ నర్సరీలో ఉన్నాయి మొక్కలు, రెండు వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే తెలుపు ఉన్నాయి, ఎరుపు, రెండు రకాలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి నాటుకునేందుకు చాలా హెల్దీగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. మొక్కలతో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.